చూస్తే ప్రజలంతా భయం గుప్పిట్లో ఉంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో పడుకున్నారని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు 3480 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. అయినా పాజిటివ్ సంఖ్య ఎక్కువ వస్తుంది. టెస్టుల సంఖ్య పెంచండి. రాష్ట్రం ఇప్పుడు ప్రమాదంలో పడింది. వనరులన్నింటినీ ప్రజలు ప్రాణాలు బతికించడానికి వినియోగించండి. ప్రైవేట్ ఆసుపత్రిలో 50% బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అన్నింటినీ కరోనాకు కేటాయించండి. బెడ్ల ఖాళీ వివరాలను ఆన్లైన్ లో పెట్టాలి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. హైదరాబాద్ లోని హోటల్స్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని, వారిని క్వారంటైన్ కోసం ఉపయోగించుతారని ప్రజల్లో భరోసా కల్పించండి అన్నారు బట్టి విక్రమార్క. హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా రాష్ట్రంలో సరే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ 3-4 నెలలు క్వారంటైన్ చేసుకోవటానికి 3-4 నెలలు కావాల్సిన సరుకులు కొనుక్కొని తలుపులు వేసుకొని గేట్లు బంద్ చేసుకొని ఆ లోపల బతకడానికి అవకాశం ఉంది. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ కూలిపోయేటువంటి కుటుంబాలు అలా బతకడానికి అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట రావాల్సి వస్తాం. వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏది ముట్టుకుంటే ఏది తాగితే ఏది తింటే ఎవరితో మాట్లాడితే ఎక్కడ కరోనా సోకుతుందని భయం భయంగా ఈరోజు హైదరాబాద్ నగరం బతుకుతాం. ఇంత భయం భయంగా బతుకున్న ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు గాలికి వదిలేసి మీ బతుకు మీరు బతకండి మీ చావు మీరు చావండి నేను మాత్రం పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటా అని చెప్పి చేతులు ఎత్తేసి ఆయన ఫామ్ హౌస్ లో పడుకోవటం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మిగతా యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి అధికార యంత్రాంగం కూడా చేతులు ఎత్తేసి వేరే వ్యాపకాల మీద పట్టడం చాలా దుర్మార్గంగానే భావిస్తూ ఉన్నారు.